ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ ఎంతో ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో పాటు బన్నీ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న పుష్ప భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. బన్నీ కెరీర్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని పాటలు యూట్యూబ్ను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఇక సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామా, ఊ అంటావా మామా యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. పుష్ప థియేటర్లోకి వచ్చేందుకు మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న సమయంలో పెద్ద షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పుష్ప రేపు రిలీజ్ కావడం లేదు. ఈ నెల 17వ తేదీన పుష్ప రిలీజ్ అని ప్రేక్షకుల దృష్టి ఉండగా ఇప్పుడు పుష్ప 23వ డిసెంబర్ విడుదల చేస్తున్నట్టు చిత్ర టీం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదని, ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా బన్నీ ఫ్యాన్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా నిజమైతే పుష్ప రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇది మన దేశంలో కాదు, సింగపూర్లో. సింగపూర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో పుష్ప సినిమాను ఈ నెల 23వ తేదీన పోస్ట్ పోన్ చేశారు. ఇక మిగిలిన దేశాలలో మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దీంతో సింగపూర్లో ఉన్న బన్నీ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశలో వెళ్ళిపోయారు. బన్నీ కెరీర్లో తొలిసారిగా భారీ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న పుష్ప 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదగాలని కలలు కంటున్న బన్నీ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.